హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు కొంచెం బాధాకరంగా ఉంది, ఎందుకంటే నాతో పాటు వీడియోలు చేస్తుంది కదండి కుమారి, పుట్టుపిల్ల, ఏంటి అమ్మాయి. ఆ అమ్మాయి మీకు తెలుసు. హాయ్ అమ్మాయి, వాళ్ళ హస్బెండ్ ఈరోజు పొద్దుట పిడిచి వచ్చి చనిపోయాడు. పాపం తన్ని నేనే తీసుకొచ్చాను ఇక్కడికి. పంపించేదామనంటే వీళ్ళేమో పంపించే మనుషులు కాదు, ఎందుకంటే మొన్నే నన్ను పంపించలేదు. ఇప్పుడు తిన్న పంపిస్తారని అంటాకే లేదు, ఎందుకంటే వాళ్ళ మేడం వాళ్ళు సాపరెళ్ళిపోయారు. ఎలాగా ఏంటి అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. చాలా బాధాకరంగా ఉంది. మేమిద్దరం ఒక అక్క చెల్లెలా ఉండి చాలా కలివిడిగా ఉండేవాళ్ళము, కానీ బాధ పంచుకోలేకపోయాను. ఇప్పుడు ఆ పిల్ల బాధ మీరు కూడా ఆ అబ్బాయి ఆత్మ శాంతించాలని మీరు కూడా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. అలాగే ఈ అమ్మాయిని ఏదో రకం పంపించేలాగా ప్రార్థన చేయండి. అడుగుతాను, ఇప్పుడు ఎలా అడగాలి అడుగుతాను. మా మేడంని అడుగుతాను, వాళ్ళ మేడం వేరు, మా మేడం వేరు. అడుగుతాను ఏమంటారో చూద్దాం. ఇంకా లేదంటే ఇంక ఇంట్లో ఎవరు వచ్చినా కానీ ఇంటికాడ ఎవరికి ఏమైనా కానీ వెళ్ళటానికి ఉండదు మెయిన్, అది కానీ అడగాలి ఈరోజు. ఏమైనా సరే మీరు కూడా అమ్మాయి ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి ఫ్రెండ్, ఎందుకంటే తన పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు. తనకి ఒకవేళ ఉంటే 25 సంవత్సరాలు ఉండొచ్చు, వాళ్ళు ఆయనకి 26 సంవత్సరాలు ఉండొచ్చు అంతే. ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది, ఏడుతుంది, ఏం చేయాలో అర్థమవట్లేదు. నా మనసు అయితే అసలు ఏం బాగలేదు, అసలు పని కూడా చేయలేదు. ఇవాళ నేను పొద్దు నుంచి చిరాగ్గా ఉంది. ఆ అమ్మాయి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయండి. వాళ్ళు ఆయన్ని కలవాలని ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళిద్దరు ఉన్నప్పుడు కలిసి లేకపోయినా కానీ ఇప్పుడన్నా కలవాలి. వాళ్ళు ఆయన లాస్ట్ సూపర్ని చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మీరు కూడా కోరుకుని నా ఫ్రెండ్ కోసం ప్రార్థన చేయండి. నా ఫ్రెండ్ ఇండియాకి వెళ్ళేలాగా సహాయం చేయండి, ప్రార్థన చేయండి. తను వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళ ఆయన కోసం తన ఆత్మ శాంతించాలని ప్రార్థన చేయండి. వాళ్ళ ఆయన పేరు నాకు తెలియదు కాబట్టి మీరు ఎలా పెట్టినా పెళ్ళదు మెసేజ్. ప్లీజ్ ఫ్రెండ్, తను ఇండియాకి వెళ్ళేలాగానే 100% ఇండియాకి వెళ్ళేలాగానే ప్రేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. నాకు బాధగా ఉంది, తను చూడాలి వెళ్ళి లోపలికి వెళ్ళి. మళ్ళీ ఏమి చేయలేకపోతున్నాను.